నమస్తే, వెల్కమ్ టు జిఎన్ఎన్ న్యూస్ అప్డేట్స్. తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ ఏర్పాటుకు మరో ముందడుగు పడింది. పార్టీకి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. పార్టీ పేరును వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో షర్మిల అనుచరుడు వాడుక రాజగోపాల్ రిజిస్టర్ చేశారు. పార్టీ పేరు రిజిస్ట్రేషన్ కోసం భారత ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు. భారత రాజ్యాంగం ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని 29A సెక్షన్ను అనుసరించి కొత్త పార్టీగా గుర్తింపు కోసం వైఎస్ఆర్టీపీ దరఖాస్తు చేసుకుందని, ఈ పేరుతో పార్టీ గుర్తింపునకు ఎవరైనా ఏవైనా అభ్యంతరాలు చెప్పాలనుకుంటే ఈ నెల 16లోగా ఈసీ ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించాల్సిందిగా ఈసీ ఒక పబ్లిక్ నోట్ విడుదల చేసింది. ఈసీ డాక్యుమెంట్ల ప్రకారం మార్చి 23న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకుంది. తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీకి సంబంధించి ఎన్నికల సంఘం వెలువరించిన ప్రకటనలో ఎక్కడా వైఎస్ షర్మిల పేరు లేదు. అనూహ్యంగా వైఎస్ఆర్టీపీకి చైర్మన్గా షర్మిల ప్రధాన అనుచరుడు వాడుక రాజగోపాల్ ఉంటారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా సిహెచ్ సుధీర్ కుమార్, ట్రెజరర్గా నూకల సురేష్ వ్యవహరిస్తారు. దక్షిణాదిలో ఒక మహిళా సారథ్యంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు కానున్న వైఎస్ఆర్టీపీ అనుమతులకు సంబంధించి పత్రాల్లో షర్మిల పేరు లేకపోవడం చర్చనీయాంశమైంది. దీనిపై ఆ పార్టీ ప్రతినిధులు వివరణ ఇవ్వాల్సి ఉంది. అంతేకాదు, వైఎస్ఆర్టీపీలో షర్మిల హోదా ఏంటనేది కూడా ఇప్పుడు సస్పెన్స్గా మారింది. మరి పార్టీకి సంబంధించిన పూర్తి వివరాలు 8 July ప్రకటిస్తారేమో చూడాలి. మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం జిఎన్ఎన్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, హలో, ఐఎమ్ సింగర్ ఎంఎల్ శృతి. ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎన్ఎన్.